కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశం కొనసాగుతోంది. కొలిక్కిరాని నాలుగు నియోజకవర్గాల సీట్లపై చర్చిస్తున్నారు. పటాన్చెరు, నర్సాపూర్, బాన్స్వాడ స్థానాలపై మార్పుపై చర్చించే అవకాశాలున్నాయి. రేపటితో నామినేషన్ దాఖలకు గడువు ముగియనుంది. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మియార్ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. సాయంత్రంలోగా ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశం కొనసాగుతోంది. కొలిక్కిరాని నాలుగు నియోజకవర్గాల సీట్లపై చర్చిస్తున్నారు. పటాన్చెరు, నర్సాపూర్, బాన్స్వాడ స్థానాలపై మార్పుపై చర్చించే అవకాశాలున్నాయి. రేపటితో నామినేషన్ దాఖలకు గడువు ముగియనుంది. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. సాయంత్రంలోగా ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నారు. కేసీ వేణుగోపాల్ రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. రాత్రికి పిసిసి చీఫ్ రేవంత్ తో పాటు ముఖ్య నేతలతో చర్చించనున్నారు. తాజ్ కృష్ణ నుంచి గాంధీ భవన్ వెళ్లనున్న కేసీ వేణుగోపాల్ ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ను పరిశీలించనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కంచె రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, కాంగ్రెస్ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన ఆయన ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా ఆయన డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పెండింగ్ సీట్ల పైన కూడా ఇవాళ చర్చించాలనే ఒక నిర్ణయం క్రితం వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా నాలుగు సీట్లు పెండింగ్ లో ఉంచారు. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, అదేవిధంగా చార్మినార్ ఈ నాలుగు సీట్లకు సంబంధించిన పెండింగ్ సీట్ల పైన ఏంటి తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఏంటి అనే దాని మీద కూడా కొద్దిగా ఆరా తీసినట్లు అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఓన్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం పైన ఇప్పుడు ఆయన మధ్యాహ్నం తర్వాత వచ్చిన తర్వాత తాజకృష్ణలో డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. దాని తర్వాత ఇవాళ రాత్రి ఇక్కడనే తాజకృష్ణలో ఆయన ఉండబోతున్నారు. ఇవాళ రాత్రి పెండింగ్ స్థానాలపైన పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక మిగిలిన నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఉత్తమ్ కావచ్చు, కొమ్మరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆర్ దామోదర్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళంతా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారు. జానారెడ్డి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన చర్చించాల్సిన సమయంలో రాత్రి టైం పెట్టినట్లు తెలిసింది. ఆ సమయంలో జానారెడ్డి కావచ్చు మిగతా నేతలందరినీ ఆహ్వానించినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆ సమయానికి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఇవాళ అయితే ఇప్పుడు కేసీ వేణుగోపాల్తో ఏఐసీసీ ఈ సెక్రటరీగా ఉన్న ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్, అదేవిధంగా దీపాదాస్ మున్షి, మరికొంతమంది నేతలు అందుబాటులో ఉన్న నేతల ద్వారా ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఖర్గే కావచ్చు, కర్ణాటక సంబంధించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల సరళి ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనే దాని మీద కులంకషంగా ఆయన డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన తాజకృష్ణ హోటల్ నుంచి వెళ్ళి గాంధీ భవన్కు వెళ్ళారు. గాంధీ భవన్ వెనకాల ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ను ఆయన విజిట్ చేయబోతున్నారు. వార్ రూమ్ నుంచి వెళ్ళి నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచార సరళి కావచ్చు, అక్కడ డాటా కావచ్చు, డే టు డే ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారంటీలు ఇచ్చింది కదా, ఆ ఆరు గ్యారంటీలు నియోజకవర్గాలు వెళ్తున్నాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేపడుతున్నారు. అదేవిధంగా రీసెంట్గా అధికార పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, మేడిగడ్డ కుంగిన మేడిగడ్డ కావచ్చు, అన్నారం సంబంధించిన డ్యాములకు సంబంధించింది, ఇవి కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలాంటి అంశాలు కూడా జనాల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వాళ్ళ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రచారానికి సంబంధించిన సరళి కావచ్చు, ప్రచారానికి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా చేస్తున్నారు, నియోజకవర్గాలలో ఇతర నాయకులు ఎవరైనా వెళ్ళి ప్రచారం చేస్తున్నారా లేదా అనేది దాని మీద ఇప్పటివరకు అయితే తెలుసుకున్నారు. గాంధీ భవన్లో కూడా సేమ్ జూమ్ సమావేశం కాబోతున్నారు. నియోజకవర్గాల నుంచి ప్రతి అభ్యర్థులు కావచ్చు, ఆయా ఇన్ఛార్జీలు కావచ్చు, నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఇన్ఛార్జీలు జూమ్ సమావేశంలో మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. పూర్తిగా దాదాపు ఒక గంట సేపు ఈ ప్రచారాల మీద కేసీ వేణుగోపాల్ ఆరా తీయబోతున్నారు. ఇది ఒక విషయం అయితే. మరొకటి, రాత్రి మళ్ళీ జూమ్ సమావేశం అయిపోయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ తాజకృష్ణకు రాబోతున్నారు కేసీ వేణుగోపాల్. ప్రధానంగా మిర్యాలగూడ కావచ్చు, అదేవిధంగా తుంగతుర్తి, సూర్యాపేట ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కొలిక్కి రాలేదు ఇప్పటివరకు. ఆ మూడు నియోజకవర్గాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం తీసుకురావాలని కేసీ వేణుగోపాల్ అయితే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అయితే సిపిఎం పొత్తులు పెట్టుకునే పరిస్థితి అయితే కనబడతలేదని కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇందాక చెప్తున్న పరిస్థితి
పరిస్థితి. ఎందుకంటే పొత్తులు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఇప్పటివరకు ఒక ఆలోచనకు వచ్చేవారు, మాట్లాడేవారు, ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి సిపిఎం వాళ్ళు పొత్తులు పెట్టుకునే అవకాశం వాళ్ళకు అవసరం లేనట్టు కనబడుతుంది. అందుకనే వాళ్ళు కూడా డిస్కస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. సిపిఎం జాతీయ నాయకత్వం అయితే పొత్తులు పెట్టుకోవడానికి సానుకూలంగా వాళ్ళు ఉన్నారు, కానీ రాష్ట్ర నాయకత్వం పొత్తులకు దూరంగా ఉంటున్నట్లు అయితే మాకు స్పష్టమవుతుంది. వాళ్ళు ఇవాళ రాత్రిలోగా పొత్తులకు ఏకీభవించినట్లయితే మిర్యాలగూడ సీటు వాళ్ళకి ఇస్తాం, లేకపోతే మా అభ్యర్థులను కూడా బరిలోకి దింపుతాం అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే బిఎల్ఆర్ అక్కడ మా ఆశావాడు, కాంగ్రెస్ పార్టీ ఆశావాడు నిన్న నామినేషన్ కూడా వేశారు. మరొక నాయకుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ నాయక్ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. బహుశా అది అక్కడ బిఎల్ఆర్కు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని చెప్తున్నారు. బహుశా అది చూడాలి. పొత్తుల అంశం ఎప్పుడు ఇవాళ రాత్రి తేలే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా మిగిలిన సూర్యాపేటకు సంబంధించిన టికెట్ విషయంలో ఆర్ దామోదర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి మధ్య ఆ సీటు కొలికి రావాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలంతా ఆర్ దామోదర్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ అక్కడ గెలిపే అవకాశాలు కావచ్చు, అదేవిధంగా పిసిసి రేవంత్ రెడ్డి డిమాండ్ కావచ్చు, పటేల్ రమేష్ రెడ్డి వైపు ఉన్నది. సో ఆ ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం కుదిర్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇవాళ రాత్రికి కూడా అది ఏకాభిప్రాయం కుదిర్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇవాళ రాత్రికి సూర్యాపేట టికెట్ అనౌన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా తుంగతుర్తి కూడా తుంగతుర్తి సీటు అద్దెంకి దయాకర్కు ఇవ్వడానికి చాలామంది పిసిసి నేతలు కావచ్చు, ఏఐసిసి నేతలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు వద్దే వద్దని పట్టుబడుతున్నారు. ఆ విధంగా ఆర్ దామోదర్ రెడ్డి అటు సూర్యాపేట టికెట్ ఆశించడంతో పాటు తుంగతుర్తి సీటు కూడా తనకు తను ఎవరి పేరు చెప్పానో ఆ పేరు వాళ్ళకి ఇవ్వాలి, తన అనుచరుడికి ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. అంటే తుంగతుర్తి సీటు కూడా తనకు అనుచరులకి ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్న పరిస్థితిని ఈ రెండు సీట్లు కొలికి రావాల్సి వచ్చే అవకాశం అయితే ఉంది. సూర్యాపేట ఒకవేళ ఆర్ దామోదర్ రెడ్డికి ఇచ్చినట్లయితే ఇక్కడ తుంగతుర్తి అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. బహుశా మరి అక్కడ పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట సీటు కేటాయించినట్లయితే తుంగతుర్తి సీటు వేరే వాళ్లకు కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ రెండు నియోజకవర్గాలు ఆర్ దామోదర్ రెడ్డికి సంబంధించి, ఇటు అద్దంకి దయాకర్ రెడ్డి సంబంధించిన అద్దంకి దయాకర్ సంబంధించి ఉన్నాయి. సో ఈ రెండు సీట్లు ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరొకవైపు చార్మినార్కు సంబంధించిన సీటు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల సీట్లన్నీ ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు పర్యటన చేస్తున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నిన్న గ్రేటర్ హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఆయన పర్యటన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో మిగతా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు వేగంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఓల్డ్ సిటీలో ఇచ్చిన మూడు సీట్లు, అటు బీసీలకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చార్మినార్ సీటు ఇప్పటివరకు ఎవరు కేటాయించలేదు. ఆడ కొంతమేరకు నియోజకవర్గం సంబంధించిన నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు, కానీ అక్కడ అభ్యర్థి లేరు. అభ్యర్థిని ఇవాళ కన్ఫర్మ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే మస్కతితోని మాట్లాడుతున్నారు. మస్కతి కూడా కొద్దిగా సానుకూలంగా ఉండి ఒక్కోసారి ఎంఐఎంఎల్ను ఢీకొనడం తన వల్ల కాదని కూడా చెప్తున్న పరిస్థితి కడుతుంది. ఆయనను బుజ్జగించి బరిలోకి దింపుతారా, లేకపోతే ఎంఐఎం సంబంధించిన నేత ముంతాజ్ ఖాన్ను కాంగ్రెస్లో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారా అని చూడాల్సి ఉన్నది. ఇప్పటికైతే ముంతాజ్ ఖాన్ కాంగ్రెస్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నప్పటికీ ఎంఐఎం నేతలు మాత్రం ఆయనను కాంగ్రెస్లో చేరకుండా ఉండడానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది కూడా ఇవాళ సాయంత్రం వరకు తేలే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే పెండింగ్లో ఉన్న నాలుగు సీట్లకు సంబంధించిన అంశాలు ఇవాళ కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. నాలుగు సీట్లు కొలిక్కి వస్తుంది ఇవాళ రాత్రి, లేకపోతే రేపు ఉదయం అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. బహుశా ఇవాళ రాత్రికి 10-11 గంటల వరకు మిగిలిన ఈ నాలుగు సీట్లకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇది ఒకవైపు అయితే. మరోవైపు పటాన్ చెరువు టికెట్కి సంబంధించిన అంశం మరొక చర్చ కొనసాగుతుంది. పటాన్ చెరువు సంబంధించి నీలం మధుకు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఆయనకు ఇవ్వలేదు. అక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ పట్టుబడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ అక్కడ పనిచేసుకుంటున్నారు, టికెట్ నాకే ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి. ఆ నీలం మధు అదేవిధంగా కాటం శ్రీనివాస్ గౌడ్ మధ్య ఏకాభిప్రాయం కుదిర్చి ఆ బీఫామ్ ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఇవాళ పెండింగ్ సీట్లు కావచ్చు, అదేవిధంగా పటాన్ చెరువు సీటుకి సంబంధించిన బీఫామ్ కేటాయింపు కావచ్చు. ఈ అంశం ఇవాళ మొత్తం తాజ్ కృష్ణలో తెలబోతుంది. తాజ్ కృష్ణ వేదికగా ఇవాళ ఈ అంశాలన్నింటి మీద పిసిసి చీఫ్తో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో కేసీ వేణుగోపాల్ అభిప్రాయ సేకరణ తీసుకొని ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ రాజు.